వెల్కమ్ టు ప్రకృతి రహస్యం. ఇప్పుడైతే మనం తిరుమల నుంచి పాప వినాశనానికి అయితే వెళ్తున్నామండి. పాప వినాశనం లేదా పాపనాశనం తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉంది. ఆశ్వీజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానం చేయటం వలన పాపం పోయి పుణ్యం వస్తుందని బ్రహ్మపురాణం చెప్తుంది. ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థం ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తున్నామండి. ఇదంతా కూడా బయట అన్నమాట. లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్తున్నామండి. ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర అయితే కంపల్సరీ ఉద్యానవనం కూడా అయితే ఉందండి. ఉద్యానవనం అలాగే షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ప్రతి ఒక్క ప్లేస్లో. ఇదంతా కూడా లోపలికి వెళ్ళడానికి అన్నమాట దారి. ఇంకా కిందకైతే వెళ్ళాలండి. లోపలికైతే ఉంటుంది పాప వినాశనం తీర్థం అంటారన్నమాట. వీటన్నిటిని కూడా తీర్థం అంటారు. అలాగే చాలా తీర్థాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడైతే లోపలికైతే వచ్చేస్తామండి. ఇదే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇలా మనం మెట్లు అయితే దిగి వెళ్ళాలి. ఇటు లెఫ్ట్ సైడ్నే సైడ్ అయితే ఉంటుందండి. స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు అయితే చేస్తారు. స్నానం చేసిన వాళ్ళైతే కాళ్ళు కడుక్కుని తల మీద నీళ్లు చిమ్ముకుని అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారండి. పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా అయితే ఉంటుందండి, గంగాదేవి టెంపుల్ అనమాట. ఇదేనండి పాప వినాశన తీర్థం. ఇక్కడైతే నేనైతే కాళ్ళు కడుక్కుని తల మీద నీళ్ళు చుమ్ముకుని అయితే లోపల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నానండి. ఇలా కుదిరిన వాళ్ళు స్నానం చేస్తారు, కుదిరిన వాళ్ళు కాళ్ళు కడుక్కుని అయితే దర్శనానికి అయితే వెళ్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నేనేనండి. ఇప్పుడైతే మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము. ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నామండి. ఇదేనండి గంగాదేవి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎక్కడా కూడా మనకి వీడియోస్ కానీ ఫొటోస్ అయితే కొంచెం అవతలకైతే తీసుకొని ఇస్తారు, కానీ వీడియోస్ అయితే ఎక్కడా కూడా తీనివ్వరండి. ఇక్కడ వీడియోస్ అయితే షూట్ చేయనివ్వట్లేదు. ఎలాగోలా మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీశారండి. శ్రీ గంగాదేవి అమ్మవారు అన్నమాట. మనం స్నానం అయితే చేసుకుని పాప వినాశన తీర్థం దగ్గర మనం స్నానం అయితే చేసుకుని ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోవాలండి. ఈ వీడియో అయితే నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ప్రకృతి రహస్యం.